హరి ఓం సర్వేభ్యం నమో నమ సీతారామం అనే ఈ సినిమాలో ఏ విధంగా టెర్రరిస్టులని గ్లోరిఫై చేస్తూ మరియు పాకిస్తాన్ వాళ్ళని మాత్రమే కొంచెం చెడ్డవాళ్ళుగా చూపిస్తూ ఇస్లామిక్ జిహాదీలను మంచివాళ్లుగా చూపిస్తూ మరియు ఖురాన్ గ్రంథాన్ని మంచిగా చూపిస్తూ ఇండియన్ ఆర్మీని మాత్రం ఏ విధంగా చెడ్డగా చూపించారు అనే విషయాన్ని నేను మీకు చాలా వివరంగా చెప్తాను చాలామంది ఈ సినిమా చూసిన వాళ్ళకి ఇందులో ఉండేటువంటి ఆ సాఫ్ట్ స్టీరియో టైపింగ్ అనేది అర్థం కాలేదు దాన్ని కొంచెం నిశితంగా పరిశీలించి విశ్లేషణ చేస్తే కానీ అర్థం కాదు ముందుగా ఈ సినిమాలో నటించిన దుల్కర్ సల్మాన్ అనే హీరో ఎవరో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు మమ్ముట్టి అనే ఒక ఫేమస్ మలయాళం యాక్టర్ యొక్క కొడుకు ఇతను ఈ మమ్ముట్టి యొక్క అసలు పేరు విని నేను చాలా ఆశ్చర్య ఆశ్చర్యపోయాను మమ్ముట్టి అంటే ఒక హిందూ పేరులాగా ఉంది కదా మరి ఈ మమ్ముట్టి అనే హిందూకి దుల్కర్ సల్మాన్ అనే ఒక ముస్లిం ఎలా పుట్టాడని నేను ఆశ్చర్యపోయాను కానీ అప్పుడు వికీపీడియాలోకి వెళ్ళి చూస్తే మొహమ్మద్ కుట్టి అనేది ఇతని యొక్క అసలు పేరు ఇతను హిందూ ప్రేక్షకులను మోసం చేయడానికి మమ్ముట్టి అనే పేరుతో చలామణి అయ్యాడు ఇలా హిందూ ప్రేక్షకులను మోసం చేస్తూ ఆల్రెడీ ఇతను ఒక హిందూ పేరుతో ఒక ఫేమస్ నటుడిగా కొంచెం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తరువాత బరి తెగించి ఇంకా తమ యొక్క సంతానాన్ని ప్యూర్ ఇస్లామిక్ పేర్లతో దించాడు బ టాలీవు బాలీవుడ్లో ఫేమస్ అయిన సల్మాన్ ఖాన్ పేరుతో ఇప్పుడు టాలీవుడ్లో కూడా హీరోని నెమ్మదిగా ఖాన్నతో రీప్లేస్ చేసేటువంటి ఒక పెద్ద కుట్రకి తెరలేపాడు ఈ మమ్ముట్టి ఈ మమ్ముట్టి అసలు ఎవరో మీకు తెలుసా ఇతను మోప్లా అల్లర్లు చేసినటువంటి ఆ ముస్లిముల యొక్క వారసుడు ఇతని తాత ముత్తాతలు పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో మన హిందూ స్త్రీలను అత్యంత దారుణంగా చంపేశారు అటువంటి వాళ్ళ యొక్క వారసుడు ఈ మమ్ముట్టి ఈ మమ్ముట్టి కొడుకు ఇలా సినిమాల్లో నటిస్తే మనం అతన్ని అభిమానించినప్పుడు వాళ్ళకి వెళ్ళే ప్రతి రూపాయి కూడా హిందూ స్త్రీలను హిందువుల్ని చంపడానికే ఉపయోగపడుతుందని నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు మనం ఇంక ఈ సినిమా కథలోకి వెళ్దాం ఈ సినిమా కథలో పాకిస్తాన్ ఆర్మీని మాత్రం చాలా మంచిగా చూపించారండి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాడు ఈ పాకిస్తానీ జనరల్ అబూ తారిఖ్ ఈ అబూ తారిఖ్ అనే జనరల్ చాలా గొప్ప హృదయం కలిగి మంచి దయ కలిగినటువంటి వ్యక్తి అనమాట ఇతను తీవ్రవాదులకి వ్యతిరేకం తీవ్రవాదులు పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వెళ్ళబోతూ ఉంటే ఇతను అడ్డుకుంటాడు స్టార్టింగ్ సీన్లో ఇది పూర్తిగా పచ్చి అబద్ధం పాకిస్తానీ ప్రతి సైనికుడు కూడా హిందువుల్ని ఎంతగా ద్వేషిస్తాడో తీవ్రవాదుల్ని అంతగా అభిమానిస్తాడు పాకిస్తాన్ సైన్యం చాలా దగ్గరుండి తీవ్రవాదుల్ని తయారు చేసి హిందువుల మీదకి పంపిస్తూ ఉంది ఇంకా కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం తీవ్రవాదుల్లాగా డ్రెస్సులు వేసుకొని వచ్చేసి ఇక్కడ కూర్చొని మన ఇండియన్ ఆర్మీ సైనికుల్ని చంపేశారు ఇటువంటి ఇటువంటి కనీస నీతి నియమాలు లేని ఈ పాకిస్తాన్ ఆర్మీ ఒక మంచి వ్యక్తి పాకిస్తాన్ ఆర్మీని ఒక మంచిగా ఆర్మీ సైనికుడిని ఒక తీవ్రవాదుల్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తిగా ఓపెనింగ్ సీన్లో చూపించారు దీన్ని మీరందరూ బహుశా అంతగా గమనించి ఉండకపోవచ్చు తరువాత అత్యంత ముఖ్యమైనది హైదరాబాదులో ఉన్న హిందువుల్ని అత్యంత దారుణంగా మారణ హోమం చేసి చంపినటువంటి ఆ నిజాముల్ని చాలా గొప్పవాళ్ళుగా చూపించడం ఈ నిజాముల యొక్క వారసురాలైన నూర్జహాన్ అనే ఒక స్త్రీ స్త్రీల అభ్యుదయం కోసం తన యొక్క ఆస్తిని అంతా ఉపయోగించి నూర్జహాన్ ఉమెన్స్ కాలేజ్ అని చెప్పేసి ఒక కాలేజీ పెట్టింది అనమాట అంటే ఇక్కడ మీకు సాఫ్ట్గా చాలా చాలా సాఫ్ట్గా ముస్లిముల్ని వాళ్ళుగా ప్రొజెక్ట్ చేయడం మీకు ఈ సినిమాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో ఈ నూర్జహాన్ అనే ఆమె సీత అనే పేరు పెట్టుకుంటుంది ఆమె ఎక్కడ బురకా వేసుకోదు కనీసం హిజాబు కూడా ధరించదు బొట్టు పెట్టుకొని ఆమె భరతనాట్యం నేర్చుకుంటూ ఉంటుంది ఇదంతా కూడా ఒక పచ్చి అబద్ధం ఇదంతా కూడా ఇక్కడ ముస్లిం రాజుల్ని చాలా గొప్పవాళ్ళుగా చూపించడానికి చేసినటువంటి ఒక కుట్రగా మాత్రమే నాకు కనిపించింది తర్వాత మీరు ఈ సినిమాల్లో ఈ ఆర్మీకి సంబంధించిన ఓపెనింగ్ సీన్లో కనుక చూస్తే త్రీ ట్వెల్వ్ పోస్ట్లో మన హీరో పనిచేస్తూ ఉంటాడు అక్కడ భారీగా మంచు పడడం వల్ల దరిదాపు పదిహేను రోజుల నుంచి వాళ్ళకి రేషన్ సప్లైస్ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఇవ్వరు అనమాట మంచు పడుతున్నా కానీ వాళ్ళు ధైర్యం చేసి పదిహేను రోజుల నుంచి ఒక్కరు కూడా వెళ్ళి వాళ్ళకి ఆహార పదార్థాలను ఇవ్వరు నాలుగు రోజుల నుంచి వాళ్ళకి ఆహారం లేకుండా వాళ్ళు అలమటిస్తున్నా కానీ ఇండియన్ ఆర్మీ వాళ్ళు సాహసం చేసి అక్కడికి ఇది ఒక పచ్చి అబద్ధం ఇండియన్ ఆర్మీ వాళ్ళు తమ సైనికులకి ఆహారాన్ని అందించడానికి ప్రాణాలు పణంగా పెట్టి మరీ పనిచేస్తూ ఉంటారు మీరు సియాచిన్ గ్లేషియర్ సెక్టర్లో చూసినట్లయితే ప్రాణాలు ఎంతో ఎంతోమంది సైనికులు మరియు హెలికాప్టర్లు కూలిపోయాయి అక్కడ వాళ్ళకి సమయానికి ఆహారం అందించే ప్రయత్నంలో కానీ తమాషా ఏమిటంటే అక్కడ ఈ లెఫ్టినెంట్ రాము తమ యూనిట్ నుంచి ఎవరైనా ఆహార పదార్థాలు తీసుకొస్తున్నారేమో అని చూస్తే అక్కడ ఆయనకి కొంతమంది లోకల్ కాశ్మీరీ ముస్లింలు గాడిదల మీద ఏదో సంచులు వేసుకొని వస్తూ కనిపిస్తారు అక్కడ కొంతమంది కాశ్మీరీ ముస్లిమ్స్ బస్తాల మీద ఏదో గాడిదల మీద తెస్తున్నారనే విషయం చెప్పగానే మన లెఫ్టినెంట్ రామ్ యొక్క కమాండరు ఆయన విష్ణు వెంటనే ఏం చేస్తాడు ముందు వెనుక చూడకుండా వాళ్ళని షూట్ చేసి షూట్ చేసి చంపేయమని చెప్తాడు ఇది ఒక పచ్చి అబద్ధం ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎప్పుడూ కూడా లోకల్ ముస్లింని అన్ఆర్మ్డ్ పీపుల్ని హాని చేయరు నిజంగా వాళ్ళు వెపన్స్ పట్టుకొని వచ్చిన వాళ్ళకి దూరం నుంచి కేవలం వార్నింగ్ షాట్స్ ఫైర్ చేసి వాళ్ళని లొంగిపోమని హెచ్చరిస్తారు వాళ్ళు ఎప్పుడైతే లొంగిపోకుండా వీళ్ళని చంపే ప్రయత్నాలు చేస్తారో అప్పుడు మాత్రమే వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తారు అక్కడ ఇంకొక తమాషా ఉంది మన లెఫ్టినెంట్ రాము వాళ్ళు తీవ్రవాదుల కారణం ఎలా కనిపెడతారంటే ఆ గాడిదలకి ఇంకా వాళ్ళ యొక్క సంచులకి ఒక దర్గాకి వెళ్ళి అక్కడ దండాలు పెట్టి ఆ శవాలకి పూజలు చేసినటువంటి కొన్ని క్లాత్స్ వాటికి కట్టారంట దాన్ని బట్టి వాళ్ళు తీవ్రవాదులు కాదు అని చెప్పేసి లెఫ్టినెంట్ రాము చాలా ముందు చూపుతో తేల్చేస్తాడు దర్గాలో ప్రార్థనలు ముస్లింలు చేయిరా ముజాహిదీన్లు దర్గాలో ప్రార్థనలు చేయిరా ఇదంటా ఏంటి దరిద్రం అంతా అంటే దర్గాల్ని వాళ్ళు చాలా తమాషాగా ఈ సినిమాలో సాఫ్ట్గా ప్రమోట్ చేశారు అంటే ముస్లిములు తీవ్రవాదులు కాదు తీవ్రవాదానికి ఇస్లాం మతానికి సంబంధం లేదు అన్నటువంటి దృక్కోణంలో సినిమా సాగుతుంది ఈ విషయం అందరికీ అర్థం కాదు బాగా పరిశీలిస్తే కానీ మన హీరో వాళ్ళందరూ కాశ్మీరీ ముస్లిమ్స్ తీవ్రవాదులు కాదని చెప్తాడు అంటే దీని ప్రకారం ఇక్కడ ప్రేక్షకులకి ఇచ్చే మెసేజ్ ఏమిటంటే కాశ్మీరీ ముస్లిమ్స్ తీవ్రవాదులు కాదు మరి పంతొమ్మిది వందల సంవత్సరంలో ఐదు లక్షల మంది కాశ్మీరీ హిందువులని అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఎంతోమంది స్త్రీలను రంపాలతో కోసి ముక్కలు ముక్కలుగా నరిగిన వాళ్ళు ఎవరు పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదుల నూటికి నూరు శాతం కాదు మీరు ఒకసారి కాశ్మీరీ ఫైల్ సినిమా చూపి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ పనులన్నీ చేసింది కాశ్మీరీ ముస్లిమ్సే కాశ్మీరీ ముస్లిమ్సే అసలైన తీవ్రవాదులు అంతేగాని పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు పాకిస్తాన్ నుంచి కేవలం వాళ్ళకి ఆయుధాలు సహాయం చేశారు కానీ ఈ పనులన్నీ చేసింది లోకల్ కాశ్మీరీ యూతే ఇప్పటికీ ఇండియన్ ఆర్మీ మీద రాళ్ళ దాడి చేస్తుండేది ఇంకా కాశ్మీర్ నుంచి వచ్చిన తీవ్రవాదులకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి వాళ్ళు ఇండియన్ ఆర్మీ మీద దాడులు చేయ చేయడానికి పూర్తిగా సహాయం చేస్తుండేది కేవలం కాశ్మీరీ ముస్లిమ్సే ఈ విషయం కనీసం తెలుసుకోకుండా కాశ్మీరీ ఫైల్స్ సినిమా వచ్చినా నిజాలు బయటపెట్టినా వాటిని ఇంకా వక్రీకరించి కాశ్మీరీ ముస్లిమ్స్ను చాలా గొప్పవాళ్ళుగా ఇలా చూపించిన ఈ సినిమా నిజానికి బాయ్ కాట్కి పూర్తిగా అర్హ అర్హత కలిగిన సినిమా కానీ ఎవరు ఇందులో ఇంత సూక్ష్మంగా పరిశీలించలేదు వాళ్ళు ముస్లిం వాళ్ళు తీవ్రవాదులా కాదా నిర్ధారించుకోకుండానే ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ వాళ్ళని షూట్ చేసి చంపేయమని చెప్పేసి ఆర్డర్ ఇస్తాడు ఇది పూర్తిగా ఇండియన్ ఆర్మీని అవమానించడమే ఇండియన్ ఆర్మీ ఎప్పుడు అలా చేయదు తీరా మన హీరో వాళ్ళని భయపెట్టి అక్కడికి వెళ్ళి ఆ సా అక్కడ గాడిదల మీద ఉండే సంచులు కనుక చూస్తే అందులో ఆహార పదార్థాలు ఉంటాయి ఇండియన్ ఆర్మీ వాళ్ళే సాహసం చేసి తమ యొక్క ఆర్మీ పోస్ట్కి ఆహారం అందివ్వలేని సమయంలో ఈ కాశ్మీరీ ముస్లిమ్స్ ప్రాణాలకు తెగించి ఇండియన్ ఆర్మీ వాళ్ళ కోసం ఆహార పదార్థాలు ఎత్తుకొచ్చినట్టుగా ఇలా కాశ్మీరీ ముస్లిమ్స్ గొప్ప దేశభక్తులుగా ఈ సినిమాలో చాలా చాలా అబద్ధాలు చూపించారు ఇవన్నీ కూడా పూర్తిగా ఇండియన్ ఆర్మీని అవమానించడమే ఆర్మీ వాళ్ళు పోలేని దారిలో సాధారణ కాశ్మీరీ ముస్లిమ్స్ వెళ్ళి ప్రాణాలకు తెగించి వాళ్ళకే ఆహారం ఇవ్వడం ఏమిటి ఎప్పుడూ కూడా కాశ్మీరీ ముస్లింస్ ఇండియన్ ఆర్మీకి వ్యతిరేకమే వాళ్ళు కనుక దేశభక్తులుగా ఉండి ఇండియన్ ఆర్మీకి సహకరించి ఉంటే అసలు ఒక్క తీవ్రవాది కూడా అవతల నుంచి యువతలకి వచ్చి ఎటువంటి పనులు చేయలేడు ఇలా ఇండియన్ ముస్లిమ్స్ని ముఖ్యంగా కాశ్మీరీ ముస్లిమ్స్ని గొప్ప దేశభక్తులుగా స్టీరియో టైపింగ్ చేశాడు ఈ డైరెక్టరు మరియు ఈ హీరో ఇద్దరు కూడా కలిసి తర్వాత ఒక ఇన్ఫార్మరు మన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్కి ఒక ఐదు మంది కాశ్మీరీ తీవ్రవాదుల యొక్క లిస్టు తెచ్చిస్తాడనమాట వాళ్ళు నిజానికి కాశ్మీర్లో కలిసిపోయి ఉంటారు కానీ అవతల పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి అనమాట ఇలా వాళ్ళ లిస్టు రాగానే ముందు వెనుక ఆలోచించకుండా ఇది నిజమా కాదా అని విచారించకుండా మన ఇండియన్ ఆర్మీ ఆఫీసరు సైనికులందరినీ పిలిచి వాళ్ళని చంపేయమని డైరెక్ట్గా ఆర్డర్ వేస్తాడు ఇది పూర్తిగా ఇండియన్ ఆర్మీని అవమానించడమే ఇండియన్ ఆర్మీ ఎప్పుడూ కూడా ఎవరైనా సరే తీవ్రవాదులని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళని ముందుగా అరెస్టు చేసి వాళ్ళని సర్చ్ చేసి వాళ్ళని విచారించి అది నిజము అని తెలిసినప్పుడు వాళ్ళని చంపరు కేవలం వాళ్ళ చట్ట ప్రకారం శిక్షిస్తారు అలా కాకుండా వాళ్ళు వాళ్ళే ఇండియన్ ఆర్మీ క్యాంప్ మీద దాడి చేసి వాళ్ళ మీద దాడి చేసి ప మన సైనికుల్ని చంపబోయేటప్పుడు మాత్రమే వాళ్ళని ఇండియన్ ఆర్మీ చంపుతుంది ఇలా ఇండియన్ ఆర్మీ గురించి చాలా అవమానకరంగా చూపించారు ఈ సినిమాలో ఇంకా చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన హీరో వాళ్ళందరూ మైనర్స్ అని చెప్పినా తమ యొక్క ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ముందు వెనుక ఆలోచించకుండా వాళ్ళని చంపేయమని చెప్తాడు ఇది పూర్తిగా అబద్ధం నిజంగానే ఇండియన్ ఆర్మీ ఈ విధంగా ప్రవర్తించి ఉంటే ఇప్పటికీ ఒక్క తీవ్రవాది కూడా మిగిలి ఉండేవాడు కాదు కానీ ఇండియన్ ఆర్మీ ఎప్పుడూ కూడా తమ యొక్క విలువలకు అత్యంత గొప్ప పెద్ద పెద్దపీట వేస్తుంది ఎప్పుడూ కూడా మైనర్లని నిర్దాక్షిణ్యంగా ఇలా సరైన ఆధారాలు లేకుండా అసలు కాల్చి చంపడం అనేది ఇండియన్ ఆర్మీ చరిత్రలోనే లేదు ఇండియన్ ఆర్మీ ఎప్పుడూ కూడా మన చట్టాలను గౌరవించి నడుచుకుంటుంది వెంటనే మన ఆర్మీ వాళ్ళు వెళ్ళేసి ఆ మైనర్లందరినీ చంపేస్తారు తర్వాత ఈ విషయం అంతా పబ్లిక్కి తెలిసిపోతుంది తెలిసిపోయిన తర్వాత కేవలం అంటే కేవలం ఇలా ఇండియన్ ఆర్మీ ఇలా మైనర్లను చంపడం వల్ల అప్పుడు మాత్రమే టెంపరీగా కాశ్మీరీ ముస్లింలు ఆర్మీని ద్వేషిస్తారు అప్పుడు మన హీరో అక్కడికి వెళ్ళేసి ఆ కా ఇండియన్ ఆర్మీకి వ్యతిరేకంగా తిరగబడినటువంటి ఆ కాశ్మీరీ ముస్లింస్ అందరి ముందు అసలైన ఆ అసలు ఇవి సంఘటనకి కారణం పా పాకిస్తానీ వాళ్ళని పాకిస్తాన్లో ఉన్న అన్సారీ అనే వ్యక్తి ఇలా ఒక వ్యక్తిని ఏజెంట్గా పంపించేసి ఆ వ్యక్తి ద్వారా ఈ విధంగా ఇండియన్ ఆర్మీ మీద కాశ్మీరీ ముస్లింలు తిరగబడేలా చేశాడని ఇతను సాక్ష్యం చెప్పిస్తాడు అలా చెప్పించిన తర్వాత వెంటనే కాశ్మీరీ ముస్లింలు అందరూ తిరిగి దేశభక్తులుగా మారిపోతారు ఇది ఎంత ఒక తప్పుడు కదండి ఇండియన్ ఆర్మీ ఎప్పుడు ఇలాంటివంటి పనులు చేయలేదు తర్వాత కాశ్మీరీ ముస్లింలు ఇప్పటి నుంచి కాదు స్వాతంత్ర్యం రాకముందు నుంచి కూడా ఇండియా అంటే ద్వేషం పెంచుకున్నారు ఇన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొన్ని వందల వేల మంది సైనికుల మృతికి కాశ్మీరీ ముస్లింలు కారణమయ్యారు ఇప్పటికీ కూడా వాళ్ళు రాళ్ళు పట్టుకుని రాళ్ళ దాడి చేసి ఎన్నోసార్లు మన ఇండియన్ ఆర్మీని గాయపరిచారు అటువంటి వాళ్ళని ఇలా చూపించడం పూర్తిగా తప్పు ఈ సినిమాలో ఇంకా హైలైట్ సీన్ ఏమిటంటే అన్సారీ అనే ఒక పాకిస్తానీ తీవ్రవాదిని చంపిన తర్వాత మన హీరో రామ్ అదే సల్మాన్ ఖాన్ ఏం చెప్తాడంటే ఖురాన్ అనే దివ్యమైన గ్రంథాన్ని తీసుకొని ఈ గ్రంథంలో ఉన్నది కనీసం నువ్వు వచ్చే జన్మలో అయినా అర్థం చేసుకో అని చెప్పేసి అతని యొక్క శవం మీద ఆ గ్రంథాన్ని ఉంచుతాడు ఇది ఎంత తప్పండి ఖురాన్ గ్రంథంలో చాలా స్పష్టంగా కాఫీర్ల మీద జీహాద్ చేయమని రాసుంది ఈ విషయం అందరికీ తెలుసు ఇంకా ఇలాగా సినిమాల్లో స్టీరియో టైపింగ్ చేసి అబద్ధాలు ప్రచారం చేసి ఎంతకాలం హిందువుల్ని మోసం చేస్తారు ఇలా రామ్ అని పేరు పెట్టుకున్న ఈ వ్యక్తికి నిజంగా కురాన్ గ్రంథంలో ఏమి రాస్తుందో ఆ సినిమాలో ఎలా తెలుస్తుంది అతనికి అరబిక్ రాదు అతను కురాన్ చదవడు నిజంగా అతను రామ్ అనే యొక్క ఆ మతాన్ని వ్యక్తిత్వాన్ని గౌరవించినట్లయితే మరి అటువంటప్పుడు రామ్కి ఆ గ్రంథంలో ఏముందో తెలియకుండా ఆ గ్రంథంలో అసలు జిహాద్ గురించి లేదు ఇలా ఆ గ్రంథాన్ని వీళ్ళు తప్పుగా అర్థం చేసుకొని కాశ్మీరీ తీవ్రవాదులు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి ఇలా ఒక తప్పుడు మెసేజ్ని ఇచ్చేసి కాశ్మీరీ ఫైల్స్లో చూపించడం అంతా కూడా అబద్ధాలు అన్నట్టుగా ఇండైరెక్ట్గా సాఫ్ట్గా ఇలా స్టీరియో టైపింగ్ చేశారు ఈ సినిమాలో ఇప్పుడు మనం అందరం ఆలోచించుకోవాల్సింది టాలీవుడ్లో ఎంతో మంది హిందువులు ఉన్నారు ఇంకా ఎంతోమంది గొప్ప గొప్ప హీరోలు ఉన్నారు మరి ఇంతమంది ఉండగా మలయాళ కుట్టి అయిన ఈ మొహమ్మద్ కుట్టి అనే ఒక మతోన్మాది యొక్క కొడుకుని టాలీవుడ్లో సూపర్ స్టార్గా చేయడంలో అసలైన ఉద్దేశం ఏమిటి టాలీవుడ్ని కూడా కలుషితం చేసి బాలీవుడ్ లాగా చేద్దామనే ఏమో అలాగే ఉన్నట్టుంది ఈ సినిమా యొక్క అసలైన ఉద్దేశాన్ని మనం గమనించ